ప్రభుత్వాల మంది వైఖరి రచించాలి. పెట్రోల్ డీజిల్ 40 నుండి 50 రూపాయలు ఉన్నటువంటి రేటు ఈ రోజు 110 రూపాయలు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఆయన అధికారంలోకి వస్తే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని మేలు చేయలేదని చెప్పేసి అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్నటువంటి దాచిన నల్ల డబ్బులు తీసుకొచ్చి ప్రతి వారి అకౌంట్ లో 15 లక్షల అకౌంట్ లో వేస్తామని చెప్పి మోసం చేసిడు. కానీ ఇప్పటి వరకు 15 రూపాయలు కూడా వేయలేదు. అందుకోసమే కాకుండా ఈ రోజు మన దేశంలో 60% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి నివసిస్తున్నారు. అయినా కూడా రైతాంగాన్ని పూర్తిగా ఈ నూతన చట్టాల ద్వారా రైతులు చేసేటువంటి వ్యవసాయం రైతుల ఇష్టం ఉన్నట్టు కాకుండా వారు చెప్పినటువంటి పంటను వాళ్ళు చెప్పినటువంటి పంటనే వేయాలి, వాళ్ళు అమ్మ ఉన్న కాడనే అమ్మాలి, వాళ్ళ ఇష్టం ఉన్న రేటుకే అమ్మాలి. ఈ విధంగా చేస్తే మన దేశంలో నడుస్తున్నటువంటి వ్యవసాయం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వేరే దేశాల్లో అమెరికా విదేశాల్లో పండించే పంటను మన దేశంలో పండిస్తే మన నేలని ఆ పంటలకు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకోసం రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి హర్యానా పంజాబ్ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఈ తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా పూర్తిగా వ్యవసాయం దెబ్బతింటుందనేటువంటి ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది.